హలో ఫ్రెండ్స్ ఈరోజు మనందరం వర్చువల్ బాక్స్లో రెడ్ హ్యాట్ లైనెక్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేరు రెడ్ హ్యాట్ లైనక్స్ ఐఎస్ఓ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా నేను ఈ రెడ్ హ్యాట్ లైనక్స్ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఐఎస్ఓలు కనిపిస్తున్నాయి సిక్స్టీ ఫోర్ బిట్టా థర్టీ టూ బిట్టా అన్నట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద వస్తుంది మీరు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ముందుగా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు మీరు వర్చువల్ బాక్స్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియకపోతే నేను వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసి ఇన్స్టాల్ చేసుకోండి నేను అందులోనే వర్చువల్ బాక్స్ లింక్ అంటే డౌన్లోడ్ చేసుకునే లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో సో ఇన్స్టాల్ చేసుకోండి సో మీరు వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అండ్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి నేమ్ నేను ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు మిస్టర్ నేను రెడ్ హ్యాట్ అని ఇస్తున్నాను మెమరీ సైజ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ రెడ్ హ్యాట్ లైనెక్స్కి నేను ఇక్కడ టూ జీబీ ఇస్తున్నాను నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఓపెన్ అవుతాం ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ హ్యాట్ లైనెక్స్కి ఎంత స్టోరేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకేనా నేను ఇక్కడ సిక్స్టీన్ జీబీ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సిక్స్టీన్ లేదా మిస్టమ్ ఇష్టం ఎంత అంటే అంత నేను ఇక్కడ తగ్గిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టెన్ పాయింట్ నైన్ జీ నైన్ ఎయిట్ జీబీ ఇచ్చాను నెక్స్ట్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది ఇక్కడ పక్కన చూసారా ఫ్రెండ్స్ రెడ్ హ్యాట్ అని వచ్చేసింది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి రైట్ లిక్ చేయగానే సెట్టింగ్స్ అని ఉంటుంది సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేయండి ఇక్కడ మనం సెట్టింగ్స్ అనేవి మంచిగా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ జనరల్లో చూసారా అడ్వాన్స్డ్ అని డిస్క్రిప్షన్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటిని ఏమి అనకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పైన ఫ్లాపీ అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాసెసర్లు అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాసెసర్ ఫోర్ సిపియూస్ ఫ్రెండ్స్ మీరు ఈ రెడ్ హార్ట్ లైన్ ఎన్ని ఇద్దాం ఇద్దామనుకుంటున్నారు ఇక్కడ టూ ప్రాసెసర్స్ ఇస్తున్నా అంటే డ్యూయల్ కోర్ లాగా అనుకోండి ఓకేనా ఇక్కడ యాక్సలరేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ డిస్ప్లేకి ఫ్రెండ్స్ ఓకేనా డిస్ప్లేకి ఏం టచ్ చేయకండి స్టోరేజ్కి వెళ్ళండి ఇక్కడ కంట్రోల్ దగ్గర ఏమిటి ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఆప్టికల్ డ్రైవ్ అని ఉంటుంది చూస్ క్రియేట్ అని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రెడ్ హ్యాడ్ది అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ డివిడిది దాని మీద క్లిక్ చేసేయండి ఓపెన్ చేసేయండి సో ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది దాని మీద క్లిక్ చేసేసి చూజ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ కింద ఆడియోలా నెక్స్ట్ నెట్వర్క్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చాలా వస్తాయి ఫ్రెండ్స్ నెట్వర్క్ అడాప్టర్లో చూసారా ఎన్ఏటీ బ్రిడ్జ్ అడాప్టర్ అని ఇంటర్నెట్ నెట్వర్క్ అని చాలా ఉన్నాయి సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే హోస్ట్ ఓన్లీ అడాప్ట్ ఉందిగా ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వీటిని ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్ వాటిని అలాగే వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇక్కడ సీరియల్ పోర్ట్స్ ఉన్నాయి ఈ సీరియల్ పోర్ట్స్ని ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే యూఎస్బీని కూడా ఏమనకండి షేడ్ ఫోల్డర్స్ యూజర్ ఇంటర్ఫేస్ వీటిని ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం సెట్టింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాం సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా అలా ఆరో బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసేయండి సో ఇది ఇన్స్టాలేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసారా కొత్త విండో ఓపెన్ అయిపోయింది ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ కొంచెం మీరు ఓపిక్గా వెయిట్ చేయండి చూసారా ఇక్కడ నాకు ఆటోమేటిక్ బూట్ అని కొన్ని సెకండ్స్ పడింది అంటే అంతసేపు మీరు వెయిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ అనేది నార్మల్గా ఉబున్ టూ లైన్ఎక్స్ ఇన్స్టాలేషన్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రిప్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి కొంచెం టైం తీసుకోవడం ఫ్రెండ్స్ మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ వచ్చాయి గ్రీన్ కలర్లో సో ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి తీసుకెళ్తున్నాను అర్థం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇలా వస్తుంది ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటుంది నేను ఇక్కడ ఇంగ్లీష్ తీసుకుంటున్నాను పక్కకి మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసేసి ఇక్కడ కింద కంటిన్యూ బటన్ ఉందిగా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసేయండి ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయడం అంటే మీరు కీపోర్డ్తో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఇన్స్టాలేషన్లో మౌస్ అనేది వర్క్ చేయదు మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఇవన్నీ మనం సపరేట్గా సెటప్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం అండ్ డేటు సెటప్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా అమెరికా ఉంది నేను ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా కానీ నాకు ఇండియా అనేది దొరకలేదు ఫ్రెండ్స్ ఓకేనా సో నేను దానికోసం అని చెప్పేసి ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా రీజన్ సెలెక్ట్ చేసుకొని సిటీ ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదైనా ఒకటి ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఏదో మెల్బోర్న్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డన్ అని కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ పైన టైం అండ్ డేట్ దగ్గర ఆ డన్ మీద ఎంటర్ చేయండి మీకు రాకపోతే ట్యాబ్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ ట్యాబ్ యూజ్ చేసి ఎంటర్ ఎంటర్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చేస్తుంది మీకు మెయిన్గా ట్యాబ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్ అంటే వేరే వేరే దగ్గరికి వెళ్ళాలంటే సో ఇక్కడ నెక్స్ట్ సాఫ్ట్వేర్ సెలెక్షన్ ఉందిగా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో సర్వర్ విత్ జియో అని సర్వర్ అని మినిమల్ ఇన్స్టాల్ అని వర్క్ స్టేషన్ అని చాలా ఉంటాయి ఇక్కడ వర్క్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ వర్క్ స్టేషన్లో పక్కకి చాలా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బ్యాకప్ క్లయింట్ అని జిఎన్ఓఎమ్ఈ అప్లికేషన్స్ అని ఇంటర్నెట్ అప్లికేషన్స్ అని చాలా ఉన్నాయి సో మీకు రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫర్ ఎగ్జాంప్ల్ నేనైతే ఇక్కడ జేఎన్ఓ మీ అప్లికేషన్స్ మీద క్లిక్ చేసుకుంటున్నాను ఇక్కడ కింద డాట్ నెట్ కోర్ డెవలప్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను గ్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ని క్లిక్ చేసుకుంటున్నాను ఇలా మీకు మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీకు ఎలా సెట్ అయితే అలా క్లిక్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు డన్ ఎంటర్ కొడితే డన్ మీద కాకుండా వేరే దగ్గరికి వెళ్తుందంటే మీరు ట్యాబ్ యూజ్ చేయండి ఓకేనా ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ ట్యాప్కి వచ్చేస్తారు ఇక్కడికి రాగానే మళ్ళీ వేరే ఇన్స్టాలేషన్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ అనిపిస్తుందిగా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ డన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏమనుంది ఉంది కేడియూఎంపి అని ఒకటి కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఓకేనా దాని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను కేడీయూఎంపీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ కేడీఎంపీ ఉందిగా ఫ్రెండ్స్ దాన్ని అంటిక్ చేసేయండి అంటిక్ చేసేసి డన్ మీద క్లిక్ చేయండి డన్ మీద క్లిక్ చేయడం అంటే కీబోర్డ్ ద్వారా ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఇక్కడ మౌస్ అనేది వర్క్ చేయదు ఓకేనా నెక్స్ట్ కేడిఎంపీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నెట్వర్క్ అంటే హోస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇతర నెట్ అని వచ్చిందిగా ఫ్రెండ్స్ నేను దాన్ని ఆన్ చేసుకొని ఇక్కడ హోస్ట్ నేమ్ ఉందిగా ఫ్రెండ్స్ లోకల్ హోస్ట్ అండర్ స్కోర్ లోకల్ మెయిన్ అని ఉందిగా ఫ్రెండ్స్ నేను దాన్ని మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ హ్యాట్ ఎక్స్ ఎయిట్ అని ఇసుకుంటున్నాను ఇచ్చేసి అప్లై మీద క్లిక్ చేసి అక్కడ పైన డన్ ఉందిగా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసేయండి ఓకేనా అయిపోయింది ఇప్పుడు సెక్యూరిటీ పాలసీ గురించి దాని మీద చూసి డన్ డన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా పైన డన్ ఉందిగా ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకా కింద అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఇక్కడ బిగిన్ ఇన్స్టాలేషన్ మీద నొక్కేయండి ఓకేనా కీబోర్డ్ యూజ్ చేసుకొని ఎంటర్ నొక్కేయండి బిగిన్ ఇన్స్టాలేషన్ మీద నొక్కేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ క్రియేటింగ్ ఫైల్స్ అనేవి వస్తున్నాయా ఫ్రెండ్స్ అంటే మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చాలాసేపు ఓకేనా ఇలా కొద్ది కొద్దిసేపు అయిన తర్వాత మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ రూట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ అంటే మీరు ఒక పాస్వర్డ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా టూ షార్ట్ అని వచ్చింది అంటే మీరు పాస్వర్డ్ అనేది మరీ తక్కువ ఇచ్చారు అంటే పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటరు స్మాల్ లెటర్స్ ఒక సింబల్ న్యూమెరికల్ అంటే వన్ టూ త్రీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అవన్నీ కలగలి ఏమైనా పెడితే మీకు స్ట్రాంగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా పాస్వర్డ్ అనేది ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి డన్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా డౌన్లోడింగ్ ప్యాకేజెస్ అని వస్తుంది ఫ్రెండ్స్ సో కొసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అంటే అది మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి ఓకేనా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ రెడ్ హ్యాట్ లైనెక్స్ అనేది నార్మల్ లైనక్స్ కంటే ఉబ్బుంటూ వీటికంటే కంటే చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సో జాగ్రత్తగా వినండి ఓకేనా కొసేపు అయిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ ఇవ్వమని వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చూసారా ఫుల్ నేము యూజర్ నేము పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని సో ఇక్కడ యూజర్ నేమ్ ఏదైనా ఇచ్చేసుకోండి ఫుల్ నేమ్ అంటే మీకు మీరు ఏ పేరు ఇచ్చుకోవాలంటే ఆ పేరు ఇచ్చేసుకోండి ఇక్కడ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనం ఇందాక రూట్ పాస్వర్డ్ ఎలా ఏమి ఇచ్చామో ఇక్కడ కూడా అదే ఇచ్చేయండి ఫ్రెండ్స్ లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము ఆ రూట్ పాస్వర్డ్ అనేది అన్నిటికీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ సో అప్పుడప్పుడు యూజ్ అవుతుంది సో రెండు సేమ్ ఇచ్చేసుకోవడం బెటర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇలా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి సో ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీరు రీబూట్ అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లిక్ చేయగానే ఇది రీబూట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఓఎస్ అనేది లోడ్ అవుతుంది లోడ్ అవ్వగానే మీకు ఇలా రెండు ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ ల్యాండిక్స్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఓఎస్ అనేది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ లోడ్ అవుతున్న సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా బఫర్ అవుతున్నట్టుగా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇన్స్టాలేషన్ సెటప్ ఇన్షియల్ సెటప్ అని వచ్చింది ఇక్కడ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసి పైన మళ్ళీ డన్ బటన్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ మేనేజర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉందిగా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసేయండి సో ఇలా రిజిస్టరింగ్ అని వస్తుంది మీకు ఇక్కడ కొస్సేపు అయిన తర్వాత లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్ నేను ఫస్ట్లో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చానుగా ఫ్రెండ్స్ అక్కడ లాగిన్ అవ్వమని చెప్పాను కదా ఆ లాగిన్ ఐడి పాస్వర్డే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అంటే ఆ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వండి ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేస్తే రిజిస్టర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కింద అటాచ్ అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అటాచ్ మీద క్లిక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో అటాచింగ్ అని వస్తుంది ఇలా అటాచింగ్ అని రాగానే చూసారా రిజిస్ట్రేషన్ విత్ రెడ్ హ్యాట్ సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ ఇస్ డన్ అని వస్తుంది సో డన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా రీబూట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా రీబూట్ అవుతుంది రీబూట్ అవ్వగానే మీకు ఒక విండో వస్తుంది ఫ్రెండ్స్ మీ పేరుతోటి ఓకేనా దాన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్ మనం ఏదైతే ఇన్స్టాల్ అప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందుకే నేను పాస్వర్డ్ రెండు చోట్ల సేమ్ ఇచ్చేయమని చెప్పాను సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓపెన్ కాగానే ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా లాంగ్వేజెస్ వస్తాయి సో ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత టైపింగ్ అని వస్తుంది సో మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఏది కావాలంటే అది నేను ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని ఇస్తున్నాను ఫ్రెండ్స్ విత్ రూపీ అని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అని అనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్ ఆఫ్ అంటే మీ ఇష్టం మీరు ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి స్కిప్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ యూజింగ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైన్ఎక్స్ అనే దాని మీద క్లిక్ చేసేయండి సో రెడ్ హ్యాట్ లైనక్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా డెస్క్ టాప్ అనేది ఓపెన్ అయిపోయింది నేను మీకోసం టర్మినల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ టర్మినల్ అని టైప్ చేస్తున్నాను చూసారా టర్మినల్ అనేది ఓపెన్ అయిపోయింది సో ఏవైనా కొన్ని కమెంట్స్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సుడో ఎం అప్డేట్ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేయండి అంటే ఇది ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటే చెక్ చేసి అప్డేట్ చేయమని అడుద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది చూసారా ఫ్రెండ్స్ సో మీరు పాస్వర్డ్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే అప్డేట్కి వెళ్ళిపోతుంది ఏమైనా అప్డేట్స్ ఉంటే చేసేస్తుంది ఓకేనా నేను ఇంకో కమెంట్ ఇచ్చి చూస్తాను ఫ్రెండ్స్ లిస్ట్ కమెంట్ చూపిస్తాను ఎల్ఎస్ అని టైప్ చేయండి ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయని చూపిస్తుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫోల్డర్కి వెళ్తాను ఫ్రెండ్స్ సిడీ స్పేస్ డెస్క్ టాప్ అని ఇచ్చాను సో డెస్క్ టాప్ దగ్గరికి వెళ్ళిపోయింది డెస్క్ టాప్ లిస్ట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ డెస్క్టాప్లో ఏం లేవు సో ఏం కనిపించట్లేదు ఎల్ఎస్ అని ఇచ్చాను కానీ సో ఎల్ఎస్ అంటే లిస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా సీడీ అంటే చేంజ్ డైరెక్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అని అర్థం డైరెక్టరీ చేంజ్ అవ్వడం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారా ఇంకా చాలా ఉన్నాయి ఫాక్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఏమ్యాప్స్ ఏమేమైతే యాప్స్ ఉంటాయో అవన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ రెడ్ హ్యాట్ లైన్ఎక్స్ని వర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేసే విధానం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో లాంగ్ అయినందుకు క్షమించండి ఫ్రెండ్స్ సో ఇన్స్టాలేషన్కి చాలా టైం పడుతుంది నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ